శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మనం సంక్రాంతి పండుగ విశిష్టతని తెలుసుకున్నాం, గొబ్బెమ్మలు పెట్టడం వెనక అంతరార్థం తెలుసుకున్నాం, గాలిపటాలు అంటే పతంగులు ఎగురవేసే అర్థము తెలుసుకున్నాం, పిండి వంటల అర్థం తెలుసుకున్నాము, దాన ధర్మాల గురించి, పితృదేవతల కార్యాల గురించి, బంధుమిత్రుల గురించి, పశువులకి చేసే పూజ దగ్గర నుంచి అన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ మూడు రోజుల్లో ఏ భగవానుని, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా పూజ చేస్తే మనకి సంక్రాంతి లక్ష్మి మన గృహంలో స్థిరంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. సంక్రాంతి లక్ష్మిని మనం చెప్తూ ఉన్నాం, మనం పెట్టే గొబ్బెమ్మల వల్లే మన ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానింపబడుతుంది. మనము సింహద్వారానికి చేసే పూజ మామిడాకుల్ని కట్టాం కదా, దానివల్లనే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది, సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, పెద్దల పండుగ అని చెప్పుకుంటున్నాం కదా, పండుగ వచ్చే ముందే గృహాన్ని మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని, సామాన్లని, పాత దుస్తులని కూడా తీసుకెళ్ళాలి. మొదటగా మనం ఇవన్నీ చేసిన తర్వాతే భగవంతుడు ఆరాధన చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఈ మూడు రోజులు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అంటే మనకి యుగానికి ఒక దేవుడు ఉన్నాడు, మహావిష్ణువు స్వయాన ఆయన భూమి మీద ధర్మాన్ని ఉద్ధరించడానికి తీసుకున్న అవతారాల్లో ఒకటి వెంకటేశ్వర స్వామి. మనం చెప్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి చాలామంది తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు, వాళ్ళకి శుభాలు కలుగుతూ ఉంటాయి. అలానే అంటే మేము వెళ్ళకపోతే మాకు కలగవా, మాకు ఆర్థిక స్థూమత లేదు అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు సంక్రాంతి పండుగ రోజున, కనుమ రోజున ఉదయాన్నే తెల్లవారుజాముని లేచి అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే ఏమిటి అంటే నువ్వుల నూనెతో మన శరీరాన్ని అంతా మర్దన చేసి సున్నిపిండి లేదా శనగపిండితో స్నానం చేయాలి. అంటే ఎందుకు నువ్వుల నూనెతో మర్దన చేయాలి, ఎందుకు అభ్యంగన స్నానం, మాకు ఆ పద్ధతి లేదు, సాంప్రదాయం లేదంటే దీని వెనుక ఒక అర్థం ఉందండి. ఏంటిది అంటే చలికాలం, శరీరం పొడిబారిపోయి పగుళ్ళు వచ్చి దురదలు, చర్మ వ్యాధులు లాంటివి వస్తాయి. ఈ నువ్వుల నూనె మర్దనా చేయటం వల్ల వాటి నుంచి మనం బయటపడతాం. సున్నిపిండిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, చర్మాన్ని మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నాయి, కాబట్టి వీటితో స్నానం చేయాలి. చేసిన తర్వాత ఉతికిన దుస్తులని ధరించి గృహాన్ని ముందే మనం శుభ్రం చేసుకొని ఉంటాం కదా, పూజా మందిరంలో ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి చిత్రపటం అనేది ఉంటుంది. ఈ చిత్రపటం ముందు స్వామివారికి పిండి దీపాలను పెట్టాలి. అంటే బియ్యం పిండితో ప్రమిదల్లాగా చేసి పసుపు కుంకుమల్ని అలంకరించి అందులో ఒత్తులు వేసి ఆవు నెయ్యిని వేసి, ఆవు నెయ్యి మేము కొనుగోలు చేయలేము, మాకు దగ్గరలో లేదు అనేవాళ్ళు నువ్వుల నూనె, అది కూడా లేదు ఆముదంతో, అది కూడా లేదు మీకు తోచినది, అంటే మరలా ఇక్కడ కొన్ని నూనెల్ని వాడడం వల్ల అనారోగ్యం అనేది సంకరిస్తుంది. అంటే పల్లీ నూనె వాడకూడదు, పామాయిల్ని వాడకూడదు, ఈ రెండు నూనెల్ని వాడకూడదు, వాటి వల్ల, వాటి ఆ దీపం నుంచి వచ్చే వాయువు వల్ల అనారోగ్యం అనేది మనకి వస్తుంది. కాబట్టి ఈ మూడు నూనెల్లో ఏదైనా వేయవచ్చు. లేదు అంటే మూడు రకాల నూనెను కలిపి వేసే స్తోమత ఉంటే కూడా దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని వినటమా చదవటమా చేయాలి. చేస్తే మన కోరికను స్వామివారికి విన్నవించి, మేము ఆర్థిక బాధల్లో ఉన్నాము స్వామి అని చెప్పని స్వామివారికి విన్నవించుకుంటే మనల్ని స్వయంగా ఆయనే ఆర్థిక బాధల నుంచి తప్పించి మనల్ని సంతోషంగా ఉంచుతారు. మన దగ్గరలో ఉన్న వాటిని వదిలేసి ఎక్కడికో మనం ప్రయాణం చేసి కష్టాల పాలవుతూ ఉంటాం. ఆర్థిక సమస్యలు అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా కోట్లకు పడగెత్తాలన్న కోరిక ఉంటుంది. ఆ కోరికను ముందు మానేయండి. మనము కడుపు నిండా తింటున్నాము, కోరిన వస్త్రాన్ని ధరిస్తున్నాము, పిల్లల్ని కోరిన చదువులు చదివిస్తున్నాము, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ధనం ఉంది అన్న వాళ్ళే కోటీశ్వరులు. ఈ రోజుల్లో, ఈ కాలంలో తింటూనే అరగాలి, పడుకుంటూనే నిద్ర రావాలి, వారే కోటీశ్వరులు.
ఈ విధమైన సంతృప్తితో మానవుడు జీవిస్తే ఈ విధమైన పూజ చేయటం వల్ల మనకి సుఖ సంతోషాలు అనేవి ఆటోమేటిక్గా మన జీవితంలోకి వచ్చేస్తాయి. సంతృప్తి లేనప్పుడే, కోరికల వైపు పరిగెత్తినప్పుడే మనకి దరిద్రం అనేది చేరుతుంది. అంటే ఉన్నదానితో సంతృప్తి పడకుండా పక్కింటి వాళ్ళు అది చేయించారు, పక్కింటి వాళ్ళు ఇది కొన్నారు, ఎదురింటి వాళ్ళు ఇది కొన్నారు, లేదా పెద్ద కోటీశ్వరులు ఇది కొన్నారు, వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేశారు, ఒకరితో సంబంధం లేదు. మన ఆర్థిక పరిస్థితి, మన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం చేయటం వల్ల ఈ ఆర్థిక పరిస్థితులు అనేవి రావు. కానీ ఇలా ఏమీ లేకపోయినా చాలామంది ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామికి ఈ రోజున పిండి దీపాలను పెట్టి, స్వామివారికి నైవేద్యం పెట్టి, అలాగే కొన్ని ప్రాంతాల వారు గండాదీపం అని పెడతారు స్వామివారికి. అంటే పెద్ద మూకుడు తీసుకొని ఒక తెల్లని వస్త్రాన్ని పేడి దాన్ని ముందుగానే నూనెలో నానబెట్టి ఆ రోజున ఆవు నెయ్యితో ఆ దీపాన్ని వెలిగించాలి. ఈ మూకుడిని ఎక్కడ పెట్టాలి? ఒక చిన్న విస్తరు లాంటిది వేసి దాని మీద ధాన్యాన్ని, అంటే బియ్యం కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ పోయాలి. ఒక పిరికిడి వేసి వాటిని పరిచి దాని మీద ఈ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామి వైపుకు పెట్టి గోవింద నామాలు చెప్పాలి. గోవింద నామాలు చెప్పటం వల్ల స్వామి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి వెంకట అంటే వేం అంటే పాపాలు, కట అంటే తీసేసేవాడు. కాబట్టి మనం చేసిన కర్మని తీసేసి మనకి సంతోషాన్ని ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, సుఖశాంతులతో వారు అనుకున్న పనులన్నిటిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసి అందరూ సంతోషంగా ఉండాలని, వారి సంకల్పాలన్నీ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వస్తి.